రైట్ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ తగిలింది కాంగ్రెస్ కు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు పొన్నాల తెలంగాణ ఆవిర్భావానికి ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు ప్రస్తుతం టికెట్ల కేటాయింపుపై పొన్నాల అసంతృప్తితో ఉన్నారు కాంగ్రెస్ జనగాం టికెట్ ఆశించారు టికెట్ దక్కే అవకాశం లేదని భావించిన పొన్నాల రాజీనామా చేశారు ఇనల 16న సీఎం కేసీఆర్ సభలో పొన్నాల బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రెండు పేజీల రాజీనామా లేఖ పంపారు పొన్నాల మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో అనేక విషయాలు ప్రస్తావించారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా 12 ఏళ్ల పాటు మంత్రిగా తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన తనను ఇటీవల కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలచివేస్తున్నాయన్నారు తెలంగాణ కాంగ్రెస్ ను వ్యాపార సంస్థగా మార్చేశారని టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు రెండేళ్లుగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు పార్టీ మూల సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ లో వ్యక్తి స్వామ్యం రాజ్యమేలుతుందన్నారు కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ భూమిపుత్రులుగా ఉన్న తమను అవమానపరుస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన సామాజిక న్యాయానికి పాత్రేశారని సమాజంలో 50% గా ఉన్న బీసీలతో అత్యంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దొంగ సర్వేలతో బీసీలను ఓడిపోయి అభ్యర్థులుగా చిత్రీకరిస్తూ పార్టీలో లేని వ్యక్తులకు టికెట్లు కేటాయించే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు పిసిసి అధ్యక్షుడు అపాయింట్మెంట్ కోసం తనలాంటి సీనియర్ నాయకుడు నెలల పాటు వేచి చూడాల్సి వస్తోందన్నారు 50 మంది బీసీ నేతలు ఢిల్లీ వెళ్తే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కనీసం ఒక్క నిమిషం సమయం కూడా కేటాయించలేదన్నారు ఉదయపూర్ డిక్లరేషన్ రాయ్పూర్ ప్రకటనలు వంటివేని అమలు కావటం లేదన్నారు అధికార బీఆర్ఎస్ లో బీసీలకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు పొన్నాల 2015 లో పిసిసి అధ్యక్ష పదవి నుంచి తనను అకారణంగా తొలగించిన తర్వాత ఇన్నేళ్లగా ఎలాంటి పదవి ఇవ్వకపోయినా అనేక మాధ్యమాల ద్వారా తన గళం వినిపించానన్నారు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి తనను బాధ్యులను చేశారని కానీ 2018 లో పార్టీ ఓటమికి ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు గుడ్ బై చెప్పాల్సి వచ్చిందో వివరిస్తున్న క్రమంలో పొన్నాల లక్ష్మయ్య భావోద్వేగానికి గురయ్యారు కమిట్మెంట్ తో పనిచేశానని తెలిపారు 45 ఏళ్ల రాజకీయ జీవితం తర్వాత ఈ చర్య బాధాకరంగా ఉందన్నారు తాను కాంగ్రెస్ లీడర్ గా గర్వంగా ఫీల్ అవుతున్నానన్నారు 12 ఏళ్లు మంత్రిగా పనిచేసిన పార్టీలో కొంతమంది కోసం మిగతా వాళ్ళను అవమానిస్తున్నారని తెలిపారు పొన్నాల